फ्रेंड्स वेलकम टू वेनी क्राफ्ट्स डिजाइनर మీరు గనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది ముగ్గు పిండిని బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో టిల్ ఎండింగ్ వరకు చూసారనుకోండి ముగ్గు పిండిని మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి ముగ్గు పిండి తెల్లగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చూడండి నేను తయారు చేసుకున్న ముగ్గు పిండి ఈ విధంగా ఉందన్నమాట ముగ్గు పిండి అంటారు ముగ్గు అంటారు ఇలా స్మూత్ అండ్ ఫైన్ పౌడర్ వైట్ కలర్ లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మనకి రంగోలీ వేసుకోవడానికి దీనికోసం అయితే నేను ఇక్కడ 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి రేషన్ బియ్యం ఉంటాయి చూసారా ఆ బియ్యం తీసుకుంటున్నానన్నమాట ఇలా రేషన్ బియ్యం తీసుకుని మనం మిల్లులో గానీ మిక్సీలో గానీ ఫైన్ పౌడర్ కింద ఆడించేసుకోవాలన్నమాట ఇలా రేషన్ బియ్యం అనే అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి వీటితో మనం ఇప్పుడు ముగ్గు పిండిని తయారు చేసుకోవచ్చు ముగ్గు అని కూడా అంటారు బియ్య పిండితో మనం ఇప్పుడు తయారు చేస్తాం అన్నమాట ఇలా ఫైన్ పౌడర్గా నేను మిల్లులో ఆడించేసుకున్నాను ఈ పౌడర్ని బియ్య పిండిని నేను ఇప్పుడు జల్లెడ పెట్టుకుంటున్నాను అన్నమాట మీరు కావాలంటే పెద్ద జల్లెడతో వాడుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అయితే ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకోవాలన్నమాట ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి కొంచెం రైస్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఇలా ఉండిపోతాయి అన్నమాట కొంచెం మురుగ్గా ఉంటుంది అది మనం తీసేసుకోవాలి పక్కకి ఇలా సాఫ్ట్గా పిండి జల్లెడ ఉంటుంది చూసారా ఆ జల్లెడతో జల్లించేసుకోవాలి ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనం ఆడించుకున్న పిండిని ఒక్కసారిగా మనం జల్లించి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా జల్లించి పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా నేను పిండిని జల్లించి పెట్టుకున్నాను చూడండి చాలా స్మూత్గా ఉంది ఇందులో మనం ఇసుక కానీ ఏమీ కలపట్లేదండి కొంతమంది ముగ్గు కొని తెచ్చుకుని అందులో ఇసుక అవన్నీ కలుపుతారు కదా అలా ఏమి కలపక్కర్లేదు ఇందులో ఈ ఉప్మా నూక కానీ సుజీ నూక కానీ ఏమీ కలపన అవసరం లేదు చూడండి చాలా స్మూత్గా ఉంది నేను ఇక్కడ ముగ్గు కూడా వేస్తున్నాను చూడండి చాలా స్మూత్గా ఉందన్నమాట బియ్య పిండితో ముగ్గు అన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ముగ్గు పిండి ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ బియ్య పిండితో మనం తులసికోట దగ్గర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ఇందులో కెమికల్స్ కానీ ఏమీ ఉండవు నేచురల్గా మనం బియ్యంతో తయారు చేసుకున్నాం కాబట్టి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు మనం పూజలు చేసేటప్పుడు బియ్య పిండితోనే మనం ముగ్గు అన్నది అలంకరిస్తాం కదా అదేవిధంగా రోజువారీ ముగ్గు కూడా మనం బియ్య పిండితో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్.